హాయ్ అండి అందరికీ నా పేరు సృజిత మీరు చూస్తున్నారు సృజిత్ షైని టాక్స్ యూట్యూబ్ ఛానల్ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్ ఈరోజు మన వీడియోలో తమ్మేను చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది సో తిరుమల వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోండి అండ్ అలిపిరి మెట్ల దగ్గర మాకు ఏ సిచువేషన్స్ ఎదురయ్యాయో నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇంకోటి ఏంటి అంటే తిరుమలలో మాకేం మోసం జరిగిందో కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అండ్ ఫస్ట్ చెప్తున్నాను ఈ వీడియో జస్ట్ ఇన్ఫర్మేషనల్ పర్పస్ తిరుమలని ఎక్కడ నేను ఏమి అను ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన ప్లేస్ నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే మొట్టమొదటి ప్లేస్లో లాంగ్ తిరుమలనే ఉంటుంది సో నాకు అంత ఇష్టమైన ప్లేస్ అనమాట నేను ఎన్నో ట్రావెలింగ్ ప్లేసెస్ చూశాను కానీ తిరుమల ఈజ్ ఫస్ట్ ప్లేస్ అనమాట దానికి ఎప్పుడు స్పెషల్ ప్లేస్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అలాంటి ప్లేస్లో మేము మోసపోయింది నాకు కొంచెం ఫ్రెస్ట్రేషన్ అండ్ బాధను తీసుకొని అనమాట సో సారీ ఫ్రెండ్స్ మైక్ అనేది ఊడిపోయింది అండ్ ఫస్ట్ టైం తిరుమల వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి చాలా రోజుల తర్వాత వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు తెలుసుకోండి మేము లాస్ట్ ఫ్రైడేనే తిరుమలలో దర్శనం అనేది చేసుకున్నాం సో వాయిస్ క్లారిటీ వస్తుంది ఓకే సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ ఏంటి అంటే నడక దారి దారిన మేము వెళ్ళాం కదా సో అక్కడ మీకు లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్కి తప్పకుండా కీ ఉండాలి అంటారు సో కీస్ అక్కడ అమ్ముతూ కూడా ఉంటారు మీకు బడ్జెట్ సేవ్ అవ్వాలి అంటే ఇంటి దగ్గరనే మనకు షాప్స్ ఉంటాయి కదా ఇంట్లోనే ఉంటాయి మీరు వెతికితే ఆల్రెడీ వేరే ప్లేసెస్కి వెళ్ళి ఉంటారు సో ఆ కీస్ మీరు ముందుగానే బ్యాగ్కి వేసుకున్నారనుకోండి మీరు ఆ కీస్ అక్కడ కొనబడలేదు టైం సేవ్ అవుతుంది ఫస్ట్ అండ్ మనీ సేవ్ అవుతాయి సో రెండు సేవ్ అవుతాయి అక్కడ అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లోనే మీకు అక్కడ టెంకాయ్ టెంకాయ్ అంటూ ఉంటారు లగేజ్ కౌంటర్ దగ్గరే సో స్టార్టింగ్లో చాలామంది కొంటారు ఫ్రెండ్స్ బట్ కొంచెం ముందుకెళ్తే షాప్స్ ఖాళీగా ఉంటాయి ఆ స్టెప్స్ దగ్గర వేలోనే సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అందరూ ప్రాఫిట్ని ఆశించే బిజినెస్ చేస్తారు కదా సో స్టార్టింగ్లో అయితే ఎక్కువ మంది కొంటారు కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఏ జనాలు లేరు ఖాళీగా ఉన్న దగ్గర కొనండి సో అప్పుడు వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం వాళ్ళకి యాభై రూపాయలు టెంకాయ ఎంతో అయ్యి మిగతాది వాళ్ళకి లాభం వస్తుంది సో అది చెప్పాలనుకున్నాను అండ్ ఇంకోటి ఏంటి అంటే మన ప్లేస్ నా ప్లేస్ ఒంగోలు అనుకోండి ఒంగోలు నుంచి నేను తిరుమలకి వెళ్ళాలనుకుంటున్నాను సో నేను ట్రైన్లో వెళ్తే ఎంత అవుతుందో తెలుసా టూ హండ్రెడ్ బిలోనే అవుతుంది అండ్ బస్లో అయితే ఎంత అవుతుందో తెలుసా ఫోర్ థర్టీ ప్లస్ అవుతుంది ఒంగోలు టు తిరుమలకి సో ఒక్క పర్సన్కి ఎంత అవుతుందనమాట ఒక ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్ వెళ్ళాలి అనుకుంటే ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకోండి సో అందరికీ ఓన్ వెహికల్స్ ఉండవు అందరూ ఎక్కువ మనీని పెట్టలేరు సో మనలో చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఉంటారు అండ్ డబ్బున్న వాళ్ళు ఉంటారు చాలా మంది కేటగిరీస్ తిరుమలని విజిట్ చేస్తూ ఉంటారు సో నేను అన్ని కైండ్ ఆఫ్ పీపుల్ని మైండ్లో పెట్టుకొని నాకు తోచిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఇస్తున్నాను ఓకేనా సో ముందుగానే అన్ని ప్లాన్ చేసుకొని ఎక్కడ ఎంత అవుతుంది ముందుగానే తెలుసుకుంటే మీరు ఒక టెన్ కే తీసుకోబోయినా రిటర్న్ ఇంటికి కొంచెమన్నా తీసుకొని వస్తారు ఏ ప్లాన్ లేకుండా గజిబిజిగా వెళ్ళారనుకోండి టెన్ కేకి ఇంకో ఫైవ్ కే యాడ్ అయ్యి ఫిఫ్టీన్ కే ఖర్చు అయిపోతుంది సో ఇది ఒక ఫ్యామిలీకి వెళ్తే అంత అవుతుంది అని చెప్తున్నా ఎందుకంటే నేను నాలుగు ఏళ్ల క్రితం వెళ్ళిన తిరుమల సిచ్యువేషన్స్ వేరు ఇప్పుడు నేను చూసిన తిరుమల కొంచెం అనిపించింది సో అందుకని ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తున్నాను సో అలిపిరి స్టెప్స్ దగ్గర మీరు స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకు కొన్ని టెంపుల్స్ మధ్యలో చుట్టూరా తిరుగుతామన్నమాట రెండు మూడు గుళ్ళు ఉంటాయి అక్కడ సో అక్కడ అర్చం చేయించాలి అంటే ఫిఫ్టీ రూపీస్ స్వామి వారు అడుగుతారు సో కొంతమంది అందరూ ఫిఫ్టీ రూపీస్ని పెట్టలేరు ఒక దగ్గర అయితే పెట్టగలుగుతారు ప్రతి దగ్గర పెట్టలేరు కదా సో అందుకని ముందే చెప్తున్నాను మేము ఒక దగ్గర అర్చం చేయించుకున్నాము అక్కడ గణేష్ హారతి పళ్ళంలో ఫిఫ్టీ ఇచ్చారు తక్కువ ఇచ్చారు నాకు తెలియదు నేను ఇంకా కనుక్కోవాలి సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ అర్చన అన్నారు నేను గోత్రం చెప్పాను గోత్రం చెప్పిన వెంటనే ఫిఫ్టీ రూపీస్ అన్నారు సో ముందుగా ముందు అక్కడే కదా చెప్పించుకునేది మళ్ళీ ఇక్కడ ఏం కాదు నేను నమ్మకంతో భక్తితో మొక్కు తీర్చుకోవడానికి వెంకటేశ్వర స్వామి దగ్గరికే వెళ్తున్నాను కాబట్టి నేను అక్కడ అర్చన చేయించుకోలేదు నేను భక్తితో నాకు చాలా నమ్మకం ఉంది కాబట్టి నేను అక్కడ చేయించుకోలేదు సో మీరు ఫిఫ్టీ పెట్టాలి అనుకుంటే అక్కడ కూడా పెట్టచ్చు అంటే పక్క పక్కన టెంపుల్స్ ఉంటాయి సో అక్కడే మీకు ఒక టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ బడ్జెట్ అనమాట ఒక ఫ్యామిలీ అంతా వెళ్ళినప్పుడు ఎక్కువ ఖర్చులు అవుతాయి సో మీరు ఆ ఖర్చులను ఎక్కడ మినిమైజ్ చేసుకోవాలి ఎక్కడ తగ్గించుకోవాలి అక్కడ తగ్గించుకుంటే ఇంకో దగ్గర పెట్టాలనుకున్నప్పుడు ఈజీగా పెట్టచ్చు అండ్ ఇక్కడ మేము ఒక దగ్గర చెప్పించుకున్నాం ఒక దగ్గర సేవ్ అయ్యాయి మాకు మనీ అండ్ ఇంకోటి ఏంటి అంటే పసుపు కుంకుమ పెట్టాలి అనుకున్న వాళ్ళు అక్కడ మీకు ప్యాకెట్స్ ఉంటాయి అక్కడ నేను ఇంటి దగ్గర తీసుకొని పోయినా నాకు చాలామంది తెలుసు అక్కడ కావాలంటే కొనుక్కోవచ్చు అని చెప్పి కొనుక్కున్నాను సో చిన్న షేప్ స్క్వేర్ షేప్ ప్యాకెట్స్ ఉంటాయి ఆ ప్యాకెట్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఒక్కటి నేను సొగంధార్లో రెండు కుంకుమ ప్యాకెట్లు రెండు పసుపు ప్యాకెట్లు కొనుక్కున్నాను నాకు అవి సరిపోయాయి అక్కడ సొగంధార్లో ఫస్ట్ థౌజండ్ స్టెప్స్కి నేను ఇంటి దగ్గర నుంచి తీసుకుపోయిన టెన్ రూపీస్ ప్యాకెట్స్ సరిపోయాయి అక్కడ నుంచి నేను కొనుక్కొని అవి కూడా సరిపోయాయి అనమాట అండ్ కొంతమంది ఏంటి అంటే పసుపు కుంకుమ్ని కలపకుండా బాగా పెడతారు నిజంగా బాగా పెడతారు నాకు మంది బొట్లు అక్కడ నచ్చాయి అనమాట బట్ అక్కడ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఒకరు కుంకుం పెడతారు ఒకరు పసుపు పెడతారు ఒకరు కర్పూరం వెలిగిస్తారు అట్లా ఎవరి ముక్క ఎలా ఉంటే అలా అనమాట బట్ నేనేంటంటే నేను పసుపు కుంకం పెడతాను అనుకున్నాను సో అక్కడ సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా అక్కడ ఆ మేడమ్స్ చెప్పారు కలిపేసి పెట్టేయచ్చు అండ్ పక్కన గోడలకి పుయ్యొద్దని అని పూజారి గారు చెప్పారు అక్కడ ఆ మెట్లకి మాత్రమే పుయ్యండి అన్నారు సో కొన్ని రూల్స్ ఉంటాయి మన పుణ్యక్షేత్రాన్ని మనం దగ్గర పాటించాలి కాబట్టి నేను అవి పాటించాను బట్ చాలా పిల్లర్స్ దగ్గర చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట పూసేసి ఉంటారు నేమ్స్ రాసి ఉంటారు అట్లా అనమాట బట్ అలా చేయొద్దు నాకు ఎందుకో అలా చూసినప్పుడు ఇంత ఫేమస్ ప్లేస్ని మనం ఎందుకు ఇలా ఇలా చేసుకుంటున్నాం అనిపించింది బికాజ్ మనకు మనకు తెలుసు బట్ కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా సో వాళ్ళు మంచిగా అనుకోవాలి ఓకే ఆంధ్రప్రదేశ్లో తిరుమల ఎంత బాగుంటుందా ఇంత హ్యాపీగా ఉంటుందా ఇంత మనశ్శాంతిగా ఇంత అందంగా ఉంటుందా అనుకోవాలి కదా అందుకని ఆ స్టెప్స్ దారి దగ్గర నేను ఇది చెప్పాలనుకున్నాను అండ్ స్టెప్స్ దగ్గర ఇంకోటి ఏం జరిగింది అంటే తిరుమల వ్యూ అని తిరుపతి వ్యూ అని లాస్ట్ వీడియోలో చూపిస్తాను సో అక్కడ ఏంటి అంటే మేము ఒక దగ్గర బ్యాగ్ పక్కన పెట్టామన్నమాట బట్ అక్కడ చాలామంది ఉన్నారు అందరూ చెడ్డవాళ్ళని చెప్పను పరిస్థితులు మనుషుల్ని మార్చేస్తాయి సో నేను ఒక ఫైవ్ మినిట్స్ బ్యాగ్ అక్కడ పక్కన పెట్టాను అనమాట ఒక చిన్న అబ్బాయి అంటే తను ట్రై చేశారో లేదో మాకు తెలియదు ధనేష్ నన్ను వెంటనే బ్యాగ్ తీసుకోమన్నాడు అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామనమాట అక్కడ మీరు క్లిక్ కూడా చిన్నదే ఉంటుంది సో అక్కడ వెంటనే స్టార్ట్ అయిపోయాము ఆ బాబు ఏదో మాట్లాడుతున్నాడు నాకు ఆ లాంగ్వేజ్ అర్థం కాలేదు తమిళ్ అనమాట సో ఏంటి అన్నాను అప్పుడు ఏమనలేదు తల అడ్డంగా ఊపారు సో మీరు వెళ్ళినప్పుడు మీ బ్యాగ్స్ అనేవి చాలా జాగ్రత్త ఓకేనా అండ్ ఎక్కువ లగేజ్ అనేది మీరు మొయ్యొద్దు మ్యా మ్యాంటరీ దుప్పటి పెట్టుకోండి స్కార్ఫ్ ఒకటి అండ్ పిల్లలతో వెళ్తుంటే పిల్లలకి రిలేటెడ్ ఉంటాయి కదా పాలసీస్ అలాంటివి అవి అయితే ఓకే కానీ ఎక్కువ బరువు పెట్టుకున్నారనుకోండి ఎక్కే దగ్గర మీరు అలసిపోతారు బాగా ఆల్రెడీ అలసిపోతాం ఇంకొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అవుతాం అండ్ ఇంకోటి ఏంటి అంటే సొగం మధ్యదారులో మమ్మల్ని ఒకరు ఒక ఫ్యామిలీ అనుకోండి సో వాళ్ళ గురించి తప్పుగా చెప్పాలని కాదు జస్ట్ ఒక ప్రాక్టికల్ థింకింగ్ నా థింకింగ్ ఎలా ఉందో నేను మీతో షేర్ చేస్తాను వాళ్ళ పర్స్ పోయిందంట వాళ్ళు హెల్ప్ అడిగారు నేను బొట్టు పెట్టుకుంటూ వెళ్తుంటే ఆపి హెల్ప్ అడిగారు సో అక్కడి వరకు ఓకే బట్ నేను మా తమ్ముడు నిజంగా మేము కార్డ్స్ తీసుకోవాలేదు ఏటీఎం కార్డ్స్ తీసుకోవాలేదు హ్యాండ్ క్యాష్ ఒక ఫైవ్ కే దాకా ఉన్నాయన్నమాట సో అప్పటికే ట్రావెలింగ్ చేసేసి అక్కడ టెంకాయలు కొని పసుపు కుంకుమ కొని అంటే కొంచెం అయిపోతుంది కదా ఆ తర్వాత ఏంటి అంటే హెల్ప్ అడిగారు బస్ ఛార్జీకి డబ్బులు లేవు బస్సెస్ పోయాయి అని చెప్పారు నేను వచ్చేసి మేము కార్డ్స్ తేలేదు మేము స్టూడెంట్స్ అండి అని చెప్పాం మేము స్టూడెంట్స్ కాదు బట్ స్టూడెంట్స్ అండి అని చెప్పామనమాట ఎవరన్నా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయొచ్చు బట్ మీ హెల్ప్ అనేది జెన్యున్ పీపుల్కి వెళ్తుందో లేకపోతే కరెక్ట్ వేలో వెళ్తుందా అని తెలుసుకోండి నేను వాళ్ళని తప్పు పట్టాలని వీడియోలో చెప్పట్లేదు ఫ్రెండ్స్ థింకింగ్ నెగిటివ్ వేలో తీసుకోబోకండి ఈ రోజుల్లో మనం వేసుకునే క్లాత్స్ ఎంత రేట్స్ ఉన్నాయో తెలుసు మన చేతిలో మొబైల్ ఎంత రేట్ ఉంటుందో తెలుసు సో ఒకవేళ ఇన్ కేస్ నా పర్సే పోయింది ఆ సిచ్యువేషన్లో నేనేం చేస్తానో తెలుసా నా ఫ్రెండ్స్కో ఎవరికో ఫోన్ చేసి అకౌంట్లో డబ్బులు వేయండి నేను నీకు మళ్ళా వేస్తాను అని చెప్తాను ఇప్పుడు నేను ఆ పర్స్ పోయిన సిచ్యువేషన్లో నా పక్కన ధనేష్ లాంటి వాళ్ళు స్ట్రేంజర్ ఉన్నారు సో నేను ఎలా అడుగుతానంటే నాకు ఒక థౌజండ్ రూపీస్ హ్యాండ్ క్యాష్ కావాలి మీకు కావాలంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తాను ఫోన్పే గూగుల్ పేలో వేస్తాను సో ఇవే ఎలా ఉంది కరెక్ట్ వేలో ఉంది అప్పుడు ధనేష్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు ధనేష్ దగ్గర ఎక్కువ ఉన్నాయేమో సో థౌజండ్ ఇద్దాం వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళ అకౌంట్లో వేస్తారు అనుకుంటారు సో ఇలా అంటే ఆ పర్సన్ ఫ్యామిలీ వాళ్ళు కొంచెం బాగానే ఉన్నారు సో మరీ అంత అంత తక్కువగా ఏం లేరు నా కళ్ళకలా అనిపించింది ఇన్ కేస్ ఆ పర్సన్లో ఆ ఫ్యామిలీలో మీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తాం థౌజండ్ హ్యాండ్ క్యాష్ ఉంటే ఇవ్వండి అంటే నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఎస్ అనేసేదాన్ని బట్ నా దగ్గర లేవు అని చెప్పాను కార్ట్స్ లేవు మేము స్టూడెంట్స్ అని చెప్పాను ధనేష్ వచ్చేసి నేను హెల్ప్ చేయాలనుకున్నాను ఇంతలో నువ్వు ఇలా చెప్పావు అన్నాడు సో నేను ధనేష్ను ఒక క్వశ్చన్ అడిగాను నువ్వు ఎంత హెల్ప్ చేయాలనుకుంటున్నావని ధనేష్ వచ్చేసి నేను హండ్రెడ్ అన్నాడు సో వాళ్ళేమో బస్ ఛార్జీ అంటున్నారు ఒక ఫ్యామిలీ ఉంది నువ్వు హండ్రెడ్ రూపీస్ హెల్ప్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది మనల్నే తక్కువ అనుకుంటారు అని చెప్పాను వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే అప్పుడు ఫైవ్ హండ్రెడ్ చేయాలి అన్నాను సో నేను మళ్ళీ గణేష్ని ఇలాగే క్వశ్చన్ వేసాను వాళ్ళకి నిజంగా అంత హెల్ప్ ఉండి ముందుకు వెళ్ళాలి మన స్టెప్ ముందుకు వెళ్ళాలి అంటే మన మైండ్లో ఎన్ని థాట్స్ ఉండాలి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు రిలేటివ్స్ సో కజిన్స్ ఉంటారు ఒక థౌజండ్ నాకు నాకు ఇచ్చి వాళ్ళు అకౌంట్లో పంపించి హ్యాండ్ క్యాష్ కావాలంటే అక్కడ షాప్స్ ఉన్నాయి ఒకరి దగ్గర హ్యాండ్ క్యాష్ థౌజండ్ లేకపోయినా ఫైవ్ హండ్రెడ్ ఒకరి దగ్గర తీసుకొని ఇంకో దగ్గర ఫైవ్ హండ్రెడ్ కూడా తీసుకోవచ్చు సో థింకింగ్ అనేది డిఫరెంట్ వేస్లో ఉండాలి సో వెంటనే అడిగారు కదా కైండ్ హార్టెడ్ పీపుల్ మనకు ఎంతో పుణ్యం వచ్చేస్తుంది పుణ్యక్షేత్రంలో చేస్తే అంటే మన హెల్ప్ అనేది వృధా కాకూడదు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇంకా అలిపిరి స్టెప్స్ దగ్గర ఎక్కడ మాకు ఏ అపాయం జరగలేదు ఐ మీన్ ఏమీ జరగలేదు మోసం సో అక్కడ టిఫిన్ సెంటర్స్ ఉంటాయి ప్లేట్ ఫిఫ్టీ అనమాట సో ఎక్కడికెన్నా నాకు ఎక్కువ ఫిఫ్టీ 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 రౌండ్ ఫిగర్ ఎక్కడ చిల్లర అవసరం లేదు ఫార్టీ ఫైవ్ థర్టీ అలా లేదు రౌండ్ ఫిగర్స్ ఫిఫ్టీ అయి అనిపించాయి అనమాట సో మా ఇద్దరికైతే టూ హండ్రెడ్ అయ్యాయి టిఫిన్కి అక్కడ అలిపిరి స్టెప్స్ దగ్గర సో ఒక ఫ్యామిలీ వెళ్తున్నారు అంటే ఇంకా ఎక్కువ అవుతుంది అండ్ నేను బడ్జెట్ మీకు ముందే చెప్తున్నా అనమాట ఫస్ట్ టైమ్ లేకపోతే చాలా రోజుల తర్వాత వెళ్తున్న వాళ్ళకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ స్టెప్స్ ఎక్కేసాము అండ్ మేమైతే రూమ్ బుక్ చేసుకోలేదు మేము ఎప్పుడు వెళ్తాము అనేది మాకు కొంచెం క్లారిటీ లేదు కుదరాలి కదా సో అందుకని చెప్పి మేము రూమ్ బుక్ చేసుకోలేదు మీకు ఫ్రీ రూమ్స్ కావాలంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిఆర్బో ఆఫీస్ దగ్గర ఇస్తారనమాట బట్ మాకు అంత టైం లేదు మేము టెన్ థర్టీకే తిరుమల జరిపోయాం రూమ్ కోసం వెయిట్ చేయలేము కదా ఫైవ్ వరకు టైం వేస్ట్ అయిపోతుంది కదా అనుకున్నాము సో మాధవ్ నిలయం మాకు తెలుసు అనమాట అందరికీ ఉంటుంది అల్పిరి స్టెప్స్ ముందుకు రాగానే లగేజ్ కౌంటర్ ఉంటుంది అక్కడ లగేజ్ తీసుకుంటాం కొంచెం టెన్ స్టెప్స్ చేయగానే మాధవ నిలయం ఉంటుంది సో అక్కడ మీకు బ్రషెస్ ఇంకా అన్నీ అన్నీ ఇవే అమ్ముతూ ఉంటారు సో అక్కడైతే ఎక్కువ రేట్ అవుతుంది మనం ఇంటి దగ్గరే తీసుకోబోతే మనకు మనీ సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇంకా మేము మాధవ నిలయంలో ఆధార్ కార్డ్ చూపించి ఆధార్ కార్డు ఉంటే చాలు సో లాకర్ ఇస్తారు లాకర్ ఇచ్చారు అక్కడే గుండు టోకెన్ తీసుకొని హెయిర్ కట్ అవన్నీ ఇవ్వచ్చు అనమాట సో అక్కడే అంత లెవెన్ థర్టీకో ఎంతకో వెళ్ళాము అక్కడికి సో మేము రెడీ అయ్యి అంతా సెట్ చేసుకొని గుండు చేయించుకొని అంతా చేసుకునేసరికి వన్ అయిందనమాట సో బిఫోర్ దర్శనమే డాడీకి చెప్పాను ట్వంటీ అవర్స్ పడుతుంది అని చెప్పి సెల్స్ తీసుకోబోలేదు నేను లాకర్స్లో పెట్టేసామన్నమాట సో ట్వంటీ ఫోర్ అవర్స్ లాకర్ ఫ్రీ లాకర్ అక్కడే వాష్రూమ్స్ ఉంటాయి కొన్ని నీట్ ఉండవు కొన్ని నీట్ ఉంటాయి సో చూసుకోండి మీకు త్వరగా పని అవ్వాలి బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే అక్కడ అడ్జస్ట్ అవ్వచ్చు చాలామంది ఉంటారు లేదు రూమ్స్ కావాలి ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ నలుగురు ఐదుగురు పది మంది వెళ్తున్నప్పుడు రూమ్స్ ఖచ్చితంగా ఉంటే అందరికీ కంఫర్టబుల్ అవుతుంది కదా సో అప్పుడైతే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళొచ్చు అండ్ ఇంకోటి ఏంటి అంటే కొంచెం షాప్స్ ముందుకు వెళ్ళంగానే మనకు అక్కడ ఒక క్యూ చూ క్యూ అనిపిస్తుంది సో దర్శనానికి వెళ్ళే క్యూ నేను నెక్స్ట్ వీడియోలో అక్కడ చూపిస్తాను ఇప్పుడు చూపించాలంటే నేను వెళ్ళేటప్పుడు సెల్ తీసుకోవాలేదు కదా సో అప్పుడైతే లేదు వచ్చిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి నేను వీడియో తీసాను అనమాట సో అక్కడ ఏంటి అంటే ఏ మెట్ల దగ్గర అప్పటికి అడుగు కూడా మేము ముందుకే లేదు నడిచే వెళ్ళాము అక్కడికి నేను ధనేష్ ఎల్లంగానే జీప్ వాళ్ళు తెలుగు వాళ్ళ అన్నారు అవును అని చెప్పాం సో చెప్పిన వెంటనే స్టోరీ ఏదో చెప్పాడు అక్కడికి వెళ్ళిపోతే గేట్స్ వేసేస్తారు మీరు ముందే వెళ్ళిపోవాలి లేకపోతే రేపు పన్నెండు వరకు దర్శనం ఉండదు అని బట్ అది ఎంతవరకు నిజమో అబద్ధమో మాకు అర్థం కాలే చుట్టూ ఎవరినన్నా తెలుగు వాళ్ళని అడగదామంటే తెలుగు వాళ్ళు అసలు కనిపించలేదు ఎక్కువ తమిలియన్స్ కనిపించారు మనకేమో అక్కడ తమిళ్ హెల్ప్ చేసే వాళ్ళు లేరు అక్కడ మన దగ్గర సెల్ లేదు ముఖ్యంగా అక్కడ కానీ నాకు సెల్ కానీ ఉంటే ఎట్లో ఒకటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వాళ్ళం కానీ సెల్ లేదు అక్కడ సో అందుకని ఆ జీప్ వాళ్ళు టూ మినిట్స్ లోనే మ్యాన్పులేట్ చేసేసారు మైండ్ని సో త్వరగా వెళ్ళాలి అని మేమేమో మధ్యాహ్నం నెక్స్ట్ డే మధ్యాహ్నం లోపల దర్శనం అయిపోతే కరో సెవెన్ ప్లేసెస్ తిరుగు తిరగచ్చు అనుకున్నాం బట్ అలా కుదరలేదన్నమాట సో జీప్ ఎక్కాము డోర్స్ ఓపెన్ అయ్యి ఉంటే టూ ఫిఫ్టీ ఇవ్వాలి క్లోజ్ అయ్యి ఉంటే ఇవ్వబడలేదు అన్నారు అక్కడే డౌట్ కొట్టింది సరే ఏంటి అని చెప్పి ఎక్కాము టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఫ్రెండ్స్ ఒక సినిమాలో ఉంటుంది కదా నువ్వు వెళ్ళాల్సింది ఈ ప్లేసే నువ్వు ఇక్కడ ఉంటావు ఇక్కడ ఆటో ఎక్కుతావు ఇలా వెళ్తే తెలిసిపోతుందని ఇటు చుట్టూరు తిరుగుతారు కదా సో అప్పుడు ఎక్కువ టైం కనిపిస్తుంది కదా అలా జరిగింది అనమాట సో వాళ్ళకి ట్వంటీ రూపీస్ కూడా ఆయిల్ అయ్యుండదు అక్కడ కొంచెమే స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి వచ్చిన వాళ్ళని త్రీ కిలోమీటర్స్ నడవలేమా ఈజీగా నడుస్తాం సో టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారనమాట అక్కడే నాకు చాలా కోపం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వాళ్ళు ఈజీగా మోసపోగలరు తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళే మోసం చేస్తారు ఇక్కడ జీప్స్ వాళ్ళ మాటలు అయితే అస్సలు వినొద్దు ఫ్రెండ్స్ నాకైతే చాలా కోపం వచ్చింది ఆ మేము హడావిడిలో ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కేసి అట్లా టూ హండ్రెడ్ ఇస్తుంటే టూ హండ్రెడ్ కాదు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అంటున్నారు చాలా కోపం వచ్చింది ఫ్రెండ్స్ సో ఇవన్నీ మీరు ముందుగానే తెలుసుకోండి రూట్స్ తెలుసుకోండి ఫ్రీ బస్సెస్ ఉంటాయి అక్కడ స్టాపింగ్ చెప్తే వాళ్ళే అక్కడ దింపుతారు మీరు దర్శనం నుంచి సర్వదర్శనం క్యూలైన అడిగితే షాప్స్లో అడిగినా అక్కడ వేరే వాళ్ళని అడిగినా ఆ వే అంటే వెళ్ళిపోవచ్చు అక్కడ సో కానీ అక్కడ వాళ్ళు కన్ఫ్యూజ్ చేసేసి దారి తప్పించారనమాట నన్ను దనేష్ని అక్కడ చాలా బాధేసింది నాకు హాఫ్ అన్ అవర్ దాకా కోపం వచ్చింది సో టూ ఫిఫ్టీ రూపీస్ ఒక టూ సెకండ్స్లో వాళ్ళు మోసం చేసేసారనమాట అట్లుంటాయి సో ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు ఎక్కువ మోసాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ముందుగానే చెప్తున్నాను సో వీడియో ఎక్కువ అయిపోతుంది ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్స్ ఆడుగానే నేను రిప్లై ఇస్తాను ఓకేనా సో మీట్ యూ నెక్స్ట్ వీడియో స్ట్రెట్ నెన్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ఫ్రూజీ షైని టాక్స్ బాయ్